హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజ పల్లె వంటలు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దోశని ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా మనం ఒక గుడ్డుని తీసుకుందాం, దాన్ని కొట్టి ఒక గ్లాసులోకి వేసుకుందాం. అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం, కొద్దిగా పచ్చిధనాల పౌడర్, కొద్దిగా మసాలా, కొంచెం కారం వేసుకుందాం. వీటన్నిటిని కలిసేలా మిక్స్ చేసుకుందాం. చూడండి, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దాని మీద దోశ బట్టర్ వేసుకొని దోశని వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెట్టుకుని ఎగ్గుని వేసుకుందాం. అంతా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, అంత చక్కగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దోశ ఒకవైపు చక్కగా కాలిపోయింది. ఇప్పుడు తిప్పి మరొక వైపు కాల్చుకుందాం. చూడండి, రెండు వైపులా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాసెస్ చేసుకుందాం. మళ్ళీ దోశ పెనం మీద దోశపిండి వేసుకొని దోశ వేసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుందాం, దాన్ని కొట్టి వేసుకుందాం. ఇప్పుడు ఎగ్ అంతా దోశపైకి స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం, కొద్దిగా మసాలా పౌడర్ వేసుకుందాం, అలాగే ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం తిప్పి వేసుకుందాం. రెండు వైపులా చక్కగా కలుసుకొని తీసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఎగ్ చక్కగా ఉడికిపోయింది. ఇది కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇలా రెండు తీర్లు కూడా మనం దోశల్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చట్నీ వేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే మీరు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి.